మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్టు చేయడం అనేది వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతుందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామరెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక వైసీపీ పతనం ఖాయమన్నారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేయడం, ప్రజాస్వామ్య విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తుండడం మంచి పద్ధతి కాదన్నారు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ స్టాండ్లు బంద్ చేస్తున్నాయి. ఈరోజు పోలీసులు అత్యుత్సాహంగా కొన్ని ప్రాంతాల్లో మామూలు వాళ్ళు ప్రశాంతంగా బంద్ను కోరుకుంటున్నారు. ప్రశాంతంగా బంద్ జరగాలనే పరిస్థితిలో వాళ్ళు ముందుకెళ్తుంటే వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, వాళ్ళందరినీ కూడా బంద్ చేసుకుంటే రైట్ ప్రతి ఒక్కరికి ఓ పార్టీ పిలిపించినప్పుడు పార్టీ శ్రేణులు బంద్ పాటిస్తాయి. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి అది ఈ విధంగా ప్రభుత్వం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ పార్టీ అయినా ఈ డెమోక్రటిక్ కంట్రీలో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క కార్యక్రమాలని వాళ్ళు చేసుకోవచ్చు, బంద్ పాటించవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, పబ్లిక్ మీటింగ్లు పెట్టుకోవచ్చు. వీటన్నిటినీ వాళ్ళు బంద్ విఫలం కావాలి, మామూలుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు ఈ బంద్ ప్రశాంతంగా జరగాలి అనే కోరుకుంటే వాళ్ళు ఈ మా కార్యకర్తల పోలీస్ స్టేషన్లో పెట్టరు. ఈరోజు అన్ని మండలాల్లో ఉదయగిరి ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు కాదు కొన్ని వందల సార్లు బంద్ చేశారు. ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలకు దూరంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి ఈరోజు కావాలని ఈ బంద్ను వీళ్ళ బంద్ను విఫలం చేయాలి, వీళ్ళు అనుకున్న జరగకూడదని వాళ్ళు తాత్కాలికంగా ఏమన్నా దాంట్లో తృప్తి పడతారే, కానీ ప్రజల్లో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ చర్యలు కానీ ఈ ప్రభుత్వ యొక్క ఈ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి వాళ్ళ యొక్క నిరసన ఏ విధంగా తెలపాలో తెలిపి చూపిస్తారు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా వాళ్ళు బంద్ కానీ వాళ్ళ కార్యక్రమాలను చేసుకునేటప్పుడు పోలీసులు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మేము బంద్ చేస్తున్నాము, మా నాయకుడికి అక్రమంగా కేసు ఆయన మీద ఆపాదించబడింది, మేమందరం కూడా సంఘీభావం ప్రకటించాలి. కాబట్టి మా శ్రేణులందరూ కూడా మరి ఈ బంద్ విజయవంతం కావాలంటే మొత్తం తాలూకాలో ఉండే టీడీపీ ముఖ్యమైన నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు. అంటే మేము బంద్ చేయకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మేమేమన్నా సంఘ విద్రోహ శక్తుల్లాగా పనిచేస్తామని ఇప్పుడు కాదండి, ఈ 40 ఏళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బంద్లు కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఇప్పుడు కూడా అంటూ వాడి ఇన్సిడెంట్స్ రాలేదు కూడా. ప్రశాంతంగా మన యొక్క ఆలోచన చెప్పుకోవడం, బంద్ పాటించండి, మీరందరూ కూడా సహకరించండి చంద్రబాబు నాయుడు గారికి, మనందరం కూడా సంఘీభావం ప్రకటించాలి. ఈ వయసులో ఆయన మీద కేసు పెట్టడం అనేది, అక్రమ కేసు పెట్టడం అనేది అది సబబు కాదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ బంద్ సందర్భంగా చెప్పుకుంటే బాధ్యత మా మీద ఉంది. ఈ మామూలు ముఖ్యమైన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఈ విధంగా చేసినప్పుడు ఈ బంద్ విఫలం కావాలనేది వాళ్ళ కోరిక. ఏదేమైనా ప్రజల్లో మాత్రం వాళ్ళు చేసే చర్యలు, ప్రభుత్వం చేసే చర్యల మీద తీవ్రంగా ప్రతిఘటన ఉంటుంది. ఆ రోజులు వస్తాయి. కాబట్టి మామూలుగా సజావుగా ఈ బంద్ పాటించుకొని పోయేదానికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా సహకరించాలి. అవన్నీ పక్కన పెట్టి అందరినీ పోలీస్ స్టేషన్ రండి, ఇళ్లలో ఉండండి, ఇవన్నీ ఏమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల. పోలీసు వాళ్ళు కూడా మామూలుగా ఎక్కడ ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు ఉంటే అక్కడ వరకు పోవాలి. మొత్తం 175 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు, 800 మండలాల్లో అదే పనిచేస్తున్నారు.
అంటే మీరు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని మీరు వాళ్ళని అణిచివేసే కార్యక్రమం పెట్టుకుంటే అది మామూలుగా ఈ ఎటువంటి పరిణామం చెందుద్దో మళ్ళా వైసీపీ వాళ్ళు కూడా దానికి మా అధినేతను అరెస్ట్ చేసినప్పుడు బంద్ పాటించి మేము సంఘీభావం ప్రకటించే బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ శ్రేణి మీద ఉంది కాబట్టి దీన్ని ఏదో విధంగా విఫలం చేయాలి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉండే నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టను లేకపోతే అదను ఇదను రకరకాలు ఈ యొక్క పోలీస్ యంత్రాంగం చేయడం కరెక్ట్ కాదు మీరు మేము బంధు సక్రంగా చేస్తాం మీరు ప్రభుత్వ పరంగా ఆ బంధు పద్ధతిగా జరిగేదానికి మీ వంతు మీరు సహకారం అందించాలి అధికార యంత్రాంగం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344